Hello, Andy. This is RJ Madan from Washington, D.C. Special Pratyaka Show. Iroju Manato, Maji Mukya Maji Mantri, Komatireddy Venkatreddy Garunaru, Varu, Washington, D.C. Kochunaru, Washington, D.C. Lo Jarukutuna, Telangana Development Forum, Irivaya Varsikosava Convention Ku, Pratyaka Aditika Vachunaru, Maria Sandar Bomlo Manam interview Jesunamu, Var Prasutam Bhongir MP Gavunaru. మరి వైఎస్ఆర్ మంత్రివర్గంలో వీరు ఐటీ మంత్రివర్యులుగా పనిచేశారు. వైఎస్ఆర్ గారికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులలో ఒకరు. మరి నల్లగొండ మరియు తెలంగాణ ప్రాంతంలో బలమైన నాయకులు. మరి రాష్ట్ర విభజన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలోనే నెలకొన్న కాంగ్రెస్ పార్టీ అనిశ్చితి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మరి ఢిల్లీలో చూసినా కూడా కొద్దిగా అగమగోచరంగానే ఉంది. ఏదో టెంపరీగా తాత్కాలికంగా సోనియా గాంధీ గారు పగ్గాలు చేపట్టిన కొంతవరకు నిలదొక్కుంది. మరి తాజాగా మహారాష్ట్ర హర్యానా రాజకీయాలు చూస్తే కొద్దిగా ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకున్నట్టు కనిపిస్తుంది. మరి ఆ నేపథ్యంలో మరి ఆ పార్టీలో ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వం కొత్త యువ నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఫ్రమ్ నల్గొండ, తెలంగాణలో కూడా మంచి పట్టు ఉన్నది. మరి తాజాగా హుజూర్ నగర్ ఎన్నికల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారన్న వదంతుల మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఆల్ ఇండియా కాంగ్రెస్ సభ్యులు గులాం నబీ ఆజాద్ గారు, కుంతియా గారు ప్రస్తుతం హైదరాబాద్లోనే ముఖాం చేసి పిసిసి అధ్యక్షుని నియామకంలో మునిగిపోతున్నారు. డిస్కషన్ చేస్తూ వారిని వీరిని మాట్లాడుతూ మరి మరొక యువ నాయకుడైన అయితే ఇప్పుడు పిసిసి అధ్యక్షుని పదవి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారినే వరించనున్నదన్న నేపథ్యంలో నేను వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. నమస్తే అండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్తే నమస్తే అండి. మరి మీరు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 20వ వార్షికోత్సవం ఏదైతే వాషింగ్టన్ డిసిలో జరుగుతుందో ఆ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. మరి భువనగిరి ఎంపీగా ఉన్నారు. మరి నల్గొండ రాజకీయంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తులలో మీరొకరు. మరి ఇప్పుడు మరి మీరు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం గురించి మీరు ఏమైనా చెప్తారా? ముందుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు అలాగే వైస్ ప్రెసిడెంట్ అమర్ గారు వారందరి ఇన్విటేషన్ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 20 సంవత్సరాల క్రితం స్థాపించబడి ఎన్నో తెలంగాణలో ఉన్న ఎన్నో సమస్యల పట్ల అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం వారు చేసిన ప్రయత్నం నిజంగా చాలా అభినందనీయం. వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు అమెరికాలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని టీడీఎఫ్ గారు ఎన్నో ఉద్యమాల ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన టీడీఎఫ్ వారిని, పాత ప్రెసిడెంట్లని, ఇప్పుడున్న వారిని కూడా అభినందిస్తున్నాను. వారిని నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. తెలంగాణ సాధన కోసం కోమటిరెడ్డి గారు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఆ సందర్భంలో వారు తెలంగాణ కోసం 12 రోజుల ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. మరి ఆ సందర్భంలో వారిని మరికొన్ని ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకుందాం. మరి మీరు మీ నియోజకవర్గాన్ని వదిలి భువనగిరికి రావడంలో ఉద్దేశం ఏమిటి మంత్రి గారు? నేను నల్గొండ అసెంబ్లీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా గెలుపొందడం జరిగింది. అందులో 2009లో రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఐటీ శాఖ స్పోర్ట్స్ యూత్ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా పనిచేశాను. మొన్న ఎన్నికల్లో కేసీఆర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో వెంకటరెడ్డి గారిని ఓడగొట్టాలని నన్ను ఓడించడం జరిగింది. ఓడిపోయినా మాకు బాధ లేదు, ఎందుకంటే తెలంగాణ కోసం పిల్లలు చనిపోతున్నప్పుడు
తెలంగాణ రాష్ట్రం కావాలి, మన పిల్లలు చనిపోవద్దని చెప్పి 3 సంవత్సరాల మంత్రివర్గం మంత్రి పదవి రాజీనామా చేసిన వ్యక్తిని నేను. మన ఓడిపోయిన తర్వాత భువనగిరి కూడా నార్కట్పల్లి మండలం రాహున వెళ్ళిన నా సొంతం నేటివ్ ప్లేస్ కూడా భువనగిరి ప్రాంతంలో ఉండడంతో హైకమాండ్ ఆలోచన అక్కడికి వెళ్ళి పోటీ చేయాలని వారి సూచన మేరకు భువనగిరికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. భువనగిరి కూడా నల్గొండ జిల్లాలోనే 70% నల్గొండ జిల్లాలోనే ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఇక ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం స్థాపించి 20 ఏళ్ళు పైన అవుతుందండి. టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి టీఆర్ఎస్ పార్టీ కంటే ముందే ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం స్థాపించబడింది. అంటే తెలంగాణకు అభివృద్ధి కోసం ఒక ప్రత్యామ్నాయంగా సూచనలు ఇస్తూ తమ వంతు సహాయాన్ని అందిస్తూ గత 20 సంవత్సరాలుగా సేవలు చేస్తున్నారు. మరి 2 ఏళ్లకోసారి అధ్యక్షుడు ఉంటారు. ఎంతో మంది అధ్యక్షులు వారి వారి బాధ్యతలను మంచిగా నిర్వర్తించి తెలంగాణ పురోగమనానికి తోడ్పడుతున్నారు. మరి అదే దిశల్లో కోమటిరెడ్డి గారిని ఇంకొక కొన్ని ప్రశ్నలు అడిగి తీర్చుకుందాం. మరి ఇప్పుడు తెలంగాణ ఏర్పడి ఇంచుమించు 6 ఏళ్ళు అవుతుందండి. మరి ఆ తెలంగాణ ఉద్యమ ఏదైతే ఆశయాలు ఉన్నాయో అవి ఏ మేరకు నెరవేరాయని మీరు అనుకుంటున్నారు? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మరి అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, మరి అది ఏకఛత్రాధిపత్యంగా నడుస్తుంది సర్కారు. మరి ఆ నేపథ్యంలో మీరు తెలంగాణ ఏదైతే ఏర్పాటు జరిగిందో ఆ ఆశయాలు ఎంతవరకు నెరవేరినాయని అనుకుంటున్నారు మీరు? తెలంగాణ ఏర్పడ్డది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, సెల్ఫ్ రూల్ కావాలని, దాంతోపాటు నిధులు, నీళ్లు, నియామకాలు అంటే ఉద్యోగంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, వాటర్ కావాలని ఎన్నో ఉద్యమాలు చేసి 60 సంవత్సరాల పోరాటంతో తెలంగాణ సాధించడం జరిగింది. ఇందులో కేసీఆర్ గారి పాత్ర 1% అయితే 99% మంది సకల జనులు, ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాలాంటి వారు ఏకంగా మంత్రి పదవి రాజీనామా చేసి మా సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తీసుకురావడంలో అందరి పాత్ర ఉంది. కానీ కేసీఆర్ గారు 2014 ఎన్నికల్లో ఎలక్షన్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా ప్రతి ఒక్కరికి KG-PG వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఇంకా రకరకాల హామీలు ఇచ్చి అధికారంలో కూర్చుండు. సరే, అధికారంలోకి ఆయన వచ్చినా ఎవరు వచ్చినా మాకు బాధ లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో తెలంగాణ ఇస్తే పార్టీ పోతుందని మాకు తెలుసు. అయినా తెలంగాణ ఎందుకు ఇచ్చిందంటే సోనియా గాంధీ, అరే 60 ఇయర్స్ డిమాండ్ ఇది, ఇంతమంది పిల్లలు సుసైడ్ చేసుకుంటుండ్రు, మా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు నాలాంటి నాయకులందరూ కూడా రాజీనామాలు చేస్తున్నారని చెప్పి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలని తెలంగాణ ఇచ్చింది. కానీ 6 సంవత్సరాల తర్వాత మనం అంతా కూడా చూసుకుంటే ఈ 4 కుటుంబాలే బాగుపడ్డాయి తప్ప 4 కోట్ల మందికి ఏం జరగలే. ఇవాళ ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, లక్షల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుల పేరు మీద వాళ్ళు దోసుకుంటున్నారు తప్ప కనీసం ఇవాళ ఉన్న పరిస్థితులలో 50,000 మంది ఆర్టీసీ కార్మికుల సమస్య కూడా పరిష్కరించలేని ఒక అసమర్థ నాయకత్వం కేసీఆర్ గారు ఉన్నారు. ఇవాళ 35 డేస్గా స్ట్రైక్ నడుస్తుంటే దాన్ని కూడా హ్యాండిల్ చేయలేని వాడు ఈ తెలంగాణను ఏం డెవలప్ చేస్తాడో మనం ఒకసారి ఆలోచించాలి. నాకైతే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తిని, మన షేరుకు తెలంగాణ రాకముందు 60,000 కోట్లు అప్పుండే, ఇవాళ 2,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చినాం మనం. అది ఎక్కడ ఖర్చు పెట్టిండు, దాంతో ఎక్కడ బెనిఫిట్ అయిండు? ఒక్క పేదవాడిని కూడా ఒక ఇల్లు కట్టలే. 6 ఏళ్లలో 6,000 ఇల్లు కూడా కట్టకపోవడం పేదవారికి ఏం బెనిఫిట్ అవుతుంది? ఆయన కేసీఆర్ గారు ఏమైనా ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేస్తారు తప్ప, ఎడ్యుకేటర్గా పనికి వస్తారు తప్ప అడ్మినిస్ట్రేటర్గా పనికి రాడని చెప్పి ఆర్టీసీ దాంతో అర్థమైపోయింది. ఆయన ఏమైనా సరే ఎన్నికలప్పుడు ఆయన సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టడం, ఇంకా ఏదో 2 పబ్లిక్ అట్రాక్షన్ స్కీమ్స్ పెట్టి ఓట్లు తీసుకొచ్చి ఎట్టి పరిస్థితులలో రూలింగ్లో ఉండాలనే ఆలోచనతో చేస్తుంది తప్ప తెలంగాణ డెవలప్మెంట్ పనిచేయట్లేదు. మాకు అది పెద్ద డిసప్పాయింట్మెంట్, ఒక
ఆరు సంవత్సరాలుగా డిసప్పాయింట్ గా మిగిలిపోయింది మాకు. హలో అండి, దిస్ ఇస్ ఆర్జే మదన్. వన్స్ అగైన్ వింటున్న శ్రోతలు, ఆత్మీయులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఫోన్ నెంబర్లు మీకు తెలుసు, ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడగవచ్చు. అయితే మళ్ళీ వెంకటరెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుదాం. మీకు పీసీ ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ పదవి మీకు ఇస్తే కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? మరి కాంగ్రెస్ పార్టీ పీసీసీ కావాలని ఒక 7-8 మంది కంటే ఎక్కువ నాకు కావాలి, నాకు కావాలి అని అటు హనుమంతరావు గారి దగ్గర నుంచి పొన్నం ప్రభాకర్ వరకు, మరి ఇంకొక శ్రీధర్ బాబు, చాలా మంది అడుగుతున్నారు. మరి వారి మధ్యన మరి పీసీసీ పదవి మిమ్మల్ని వరిస్తుందని అందరు అనుకుంటున్నారు. మరి ఇస్తే మీరు ఎలా కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తేవడానికి ప్రయత్నం చేస్తారు? దాని గురించి ఏమైనా చెప్తారా? మంచిగా కరెక్ట్ క్వశ్చన్ అడిగిందండి. నాతో పాటు చాలా మంది సీనియర్లు అడుగుతున్నాం. నేను కూడా 1986లో స్టూడెంట్ కాంగ్రెస్ లీడర్గా నా క్యారియర్స్ ప్రారంభించిన, అంటే దాదాపు 30 ఇయర్స్ పైన అయిపోయింది. ఒకటే పార్టీలో ఉంటూ స్టూడెంట్ లీడర్గా, యూత్ కాంగ్రెస్ లీడర్గా, కాంగ్రెస్ లీడర్గా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, మంత్రిగా ఉన్నాను. లాస్ట్ టైం కూడా పీసీసీ పదవి కావాలని అడగడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేశాను. ఇప్పుడు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. 32 ఏళ్ళుగా ఒకటే పార్టీని నమ్ముకున్న ఉన్న వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీ నా బ్లడ్లోనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాకు పీసీసీ ఇచ్చినట్టయితే 4 సంవత్సరాలు గ్రామాన పాదయాత్ర ద్వారా ప్రజలకు పోతూ తెలంగాణ ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ ఎవరి కోసం? ఇవాళ 6 సంవత్సరాలు తెలంగాణ టీఆర్ఎస్ పరిపాలన మనకు ఏం లాభం జరిగింది? ఎన్ని లక్షల కోట్లు దోపిడీ గురైంది? మనం ఎంత అన్యాయం కాబడ్డాం? కనీసం ఇవాళ ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారు ఆయన ప్రగతి భవన్కు వేరే వాళ్ళని రానియరు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే దిక్కులేదు. ఈ పరిస్థితుల్లో నాకు ఇచ్చినట్టయితే ఒక ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్యలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవటానికి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిపియాలని చెప్పి ప్రజల కోసం పోవాలని ప్లాన్ ఉన్నది. తప్పకుండా ఒక సీనియర్గా ఇస్తారని నమ్మకం ఉంది. ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీని 2023 జరిగే ఎన్నికల్లో అధికారంలో తేవటానికి నా వంతు పాత్ర పోషిస్తాను, గెలిపిస్తాను. గెలిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటే విషయం ఏంటంటే, కొత్తగా ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తి అవగాహన ఉండి తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తిగా ఇవ్వాలని, ఎందుకంటే నాకు ఇచ్చినట్టయితే తెలంగాణ వాదులందరూ కూడా పార్టీ, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు అనే ఆలోచనతో అడుగుతున్నాను, ఇవ్వాలని కోరుతున్నాను. కోమటిరెడ్డి గారు, ఇంకొక ప్రశ్న. మరి ఢిల్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు మరి మీ గురించి చర్చించినట్టు తెలుస్తుంది, వార్తలు వస్తున్నాయి. మరి మీకు పీసీసీ ఏదైతే అధ్యక్ష పదవి ఇచ్చే విషయంలో చర్చ కూడా సీరియస్ గా సాగిందని తెలుస్తుంది. మరి ఆ విషయంలో మీకు ఏదైనా వాళ్ళ నుంచి సమాచారం వచ్చిందా? మీ ఈ మేరకు తాజా సమాచారం మీ వద్ద ఏమైనా ఉందా? మననే గులాం నబీ ఆజాద్ గారు వచ్చినప్పుడు హైదరాబాద్, మన ఢిల్లీకి ఎప్పుడు వస్తున్నారని వారు అడగడం జరిగింది. అసెంబ్లీ, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు 18 నవంబర్కి వెళ్ళున్నాయి. ఆ సమావేశాల ముందు వస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా పోయినప్పుడు సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీతో చర్చించి ఏదో నిర్ణయం తీసుకుంటారని చెప్పి, ఎందుకని ఇప్పటికే ఉత్తమ్ కుమారెడ్డి గారు 2 టర్మ్స్ పూర్తి కావచ్చింది కాబట్టి ఈసారి మారుస్తారని చెప్పి నాకు కూడా వేరే రూట్ ద్వారా తెలిసింది. పార్లమెంట్ సమావేశాల లోపే మారుస్తారని మాకున్న సమాచారం. తప్పకుండా ఈసారి ఢిల్లీకి పోయినప్పుడు సోనియా గాంధీ గారిని కలిసి వారికి ఏ విధంగా నాకు అవకాశం ఇస్తే ఏ విధంగా గెలిపిస్తానో వారికి ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాను. కోమటిరెడ్డి గారు, మరి తాజాగా హుజూర్ నగర్ లో ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా మంది ఊహించారు, ఎందుకంటే ఈ ఆర్టీసీ కార్మికుల సంబంధ నేపథ్యంలో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతారనుకున్నారు. అటువంటిది మరి 43,000 ఓట్లతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు, ఎన్ఆర్ఐ అభ్యర్థి, మరి కాంగ్రెస్ వైఫల్యం ఎందుకు చెందింది? దానికి మరి ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏదైనా ఇండైరెక్ట్ గా కేసీఆర్ గారికి ఫేవరబుల్ గా పనిచేసిందా? మరి అది కాకుండా ఇంకేదైనా మీ నల్గొండ అంతర్గత కుమ్ములాటలు ఏమైనా ఉన్నాయా?
దాని గురించి ఏమైనా వివరిస్తారా? జూన్ 6 ఎన్నికల్లో అందరం కలిసి పనిచేసినాం. ఇక్కడ పనిచేసింది డబ్బులు. దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మినిస్టర్లు 1 మంత్కి అక్కడనే ఉండి 100 కోట్లు ఖర్చు పెట్టి డబ్బు ఆశతోని మేము అధికారంలో ఉన్నాం, రూలింగ్ పార్టీకి ఓటేస్తే ఈ ఏరియా అభివృద్ధి చెందని చెప్పి డబ్బుతో పాటు ఇతర ఈ అవకాశాలతో వారికి ఓటు వేయడం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఓటు రావడం జరిగింది. బై ఎలక్షన్లు ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బై ఎలక్షన్ పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు. అందుకనే హుజూర్నగర్ ఎన్నికలకు వచ్చే జనరల్ ఎలక్షన్కు సంబంధం లేదు. తప్పకుండా వచ్చే ఎలక్షన్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులే కాదు, ఎన్జిఓస్, గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులలో బాగా నిరాశ ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటే 18,000 ఉద్యోగాలు మాత్రమే వారు ఫిలప్ చేయడం జరిగింది 6 ఏళ్లలో. ఇవన్నీ కూడా మొన్న ఎన్నికల్లో ఏంటంటే రైతు బంధని ఎన్నికల ముందు ఒక ఆయన దోచుకున్న డబ్బులే కాదు, ప్రభుత్వ పరంగా రకరకాల స్కీములు పెట్టిండు. ఇవాళ రైతు బంధు అనేది కూడా ఆగిపోయింది. మొన్న ఎన్నికలున్నప్పుడు హుజూర్నగర్ ప్రాంతానికి రైతు బంధు ఇచ్చిండు, ఇప్పుడు ఎక్కడ కూడా స్టేట్లో ఇంకా 50% లాస్ట్ క్రాప్కి సంబంధించి రైతు బంధు పైసలు రాలే. అందుకనే ఇప్పుడు 3వ సారి ఆయన 100 హామీలు ఇచ్చిన నమ్మరు, డెఫినెట్గా కాంగ్రెస్ గెలవబోతుంది. తాజాగా మరి ఇంకొక ప్రశ్న అండి, మరి తాజాగా ఇంకొక ప్రశ్న ఉంది. మరి మీరు స్వతహాగా మీరు సివిల్ ఇంజనీర్ కదా, మరి కేసీఆర్ గారు మరి ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే 80,000 కోట్లతో చేపట్టారు, మరి దానికి కేంద్రం నుంచి 1 రూపాయి కూడా నిధులు తేలేకపోయారు, మరి కేవలం కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ తీసుకొని 80,000 ప్రాజెక్టును నిర్మించడం ఎంతవరకు అది మంచి వయబుల్ ప్రాజెక్టు, మరి ఎంతవరకు దాని భవిష్యత్తులో సాగునీటి విస్తీర్ణం ఏ మేరకు పెరగగలుగుతున్నది, మరి కేసీఆర్ గారు చెప్పినట్టు 1 కోటి ఎకరాల మాగాణి అది సాధ్యపడుతుందా, మరి మీ అభిప్రాయం ఏమిటి? కేసీఆర్ గారు ఉట్టి మాటలు చెప్తారు. మొత్తం తెలంగాణలో ఇరిగేటెడ్ ల్యాండ్, అంటే ఇరిగేషన్ సంబంధించిన ల్యాండ్ ఉన్నదే 1 కోటి ఎకరాలు. 1 కోటి ఎకరాలలో 40-50 లక్షల ఎకర్స్కు ఇప్పుడు వాటర్ వస్తున్నది మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మధ్యలో వచ్చిన గవర్నమెంట్ చేయడంతో. కాళేశ్వరం అనేది గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్ట్, అది 30,000 కోట్లతో ప్రాణాయిత చేయవలే కాంగ్రెస్ ప్రాజెక్ట్ చేపడితే ఆ ప్రాజెక్ట్ని యాజ్ ఇట్ ఈస్ కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందని చెప్పి దాన్ని తుమ్మిగట్టుకు వెళ్ళి కింద మేడిగడ్డ అన్నారం అని కిందికి తీసుకెళ్ళి అక్కడ బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి పైకి లిఫ్ట్ చేసి మళ్ళా కిందికి నీళ్ళు తీసుకొస్తున్నా అంటే ఎవరు చేయరట్లా. దాంతో ఏంటంటే 80,000 కాదు 38,000కి వెళ్ళి 110,000 కోట్లకు పోయింది ఖర్చు. అందులో 50% వాళ్ళ ఆంధ్ర పార్ట్నర్స్కు వస్తున్నాయి డబ్బన్నా, దాదాపు 40,000 నుంచి 50,000 కరప్షన్ ఉంటుందని చెప్పి మా లెక్క. అదంతా కూడా ఓన్లీ డబ్బుల కోసం చేపట్టే ప్రాజెక్ట్. అది యాజ్ ఇట్ ఈస్గా మేము చేపట్టిన ప్రాణాయిత చేయవల ప్రాజెక్ట్ మొదలు పెడితే 30,000 కోట్లలో అయిపోతున్నాయి. అందుకనే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. అసలు ఆర్టీసీ కార్మికుల సమ్మ పరిష్కారం చేయలేని వాడు 4 కోట్ల మందికి ఏం న్యాయం చేస్తారని ప్రజలలో ఉన్నది. ఏది ఎన్ని చేసినా ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం ఎన్నో ప్రాజెక్టులు కట్టింది, శ్రీరామ్ సాగర్, ఆ ప్రాజెక్టుతోనే నీళ్ళు వస్తున్నాయి. ఈయన ఇచ్చిన 1,000,000 కోట్లు ఖర్చు పెడితే కాంట్రాక్టర్లు సంపాదించుకొని ఆంధ్ర కాంట్రాక్టర్ స్పెషల్ పేట్లు కొనుక్కొని తిరుగుతున్నారు. 1 ఎకరానికి కొత్తగా నీళ్ళు రాలే. ఇదంతా కూడా షోప్ టప్ చేస్తున్నాడు. ఏం చేసినా పబ్లిక్ అర్థం చేసుకున్నారు. డెఫినెట్గా మన పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంట్ సార్లు మేము గెలిచినాం, 4 బీజేపీ గెలిచింది. వాళ్ళ స్వయంగా వాళ్ళ డాటరే ఓడిపోయినప్పుడు అర్థం ఏంటిదంటే తండ్రి డాటర్ వేరు కాదు, 2 ఒకటే. అందుకనే వచ్చే ఎలక్షన్లో ఇదే రిపీట్ అవుతుంది. కేసీఆర్ కాదు, వాళ్ళ పార్టీ కూడా ఘోరంగా ఓడిపోక తప్పదు. చివరగా కోమటిరెడ్డి గారు, మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు, కాలేజ్ రీఎంబర్స్మెంట్, విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ లాంటి పథకాలు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందించి
ఆ విధంగానే దేశంలోనే అత్యంత ప్రీతిమంతమైన నాయకుడుగా ఎదిగాడు. ఎవరికి లేనంత పెద్ద పెద్ద కాంగ్రెస్ ముఖ్యమంత్రులను చూశాము, అటు మహారాష్ట్రలో ఎంతో మందిని చూశాము. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన నాయకునిగా ఎదిగారు. మరి ఆయన ఏదైతే ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, ఈ కాలేజ్ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాలు, మరి అవి టిఆర్ఎస్ ప్రభుత్వంలో సవ్యంగా నడుస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? మరి ఈయన నిధులు రాష్ట్రమని, రిచ్ రాష్ట్రమని చెప్పి మరి ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవనే పరిస్థితి ఉందని తాజాగా విన్నాం. అదే దిశలో రైతు బంధు పథకానికి రెండో దిశ మలి విడత ఏదైతే ఉందో కొంతమందికి ఇవ్వలేదని తెలుస్తుంది. మరి దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక డాక్టర్గా పేదవాళ్ళు ఎంత పెద్ద రోగం వచ్చినా చనిపోకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పెడితే, అప్పటికి ఆరోగ్యశ్రీ 2004లో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా హెల్త్ కేర్ లేదు. ఆ తర్వాత ఒబామా గారు హెల్త్ కేర్ తీసుకురావడం జరిగింది, ఫ్రీ ట్రీట్మెంట్ని. అంటే అంత ముందు చూపుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆ రెండు స్కీమ్స్ ఏ గవర్నమెంట్ అయినా ఫస్ట్ ప్రియారిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్కి ఇవ్వాలి, ప్రైమరీ హెల్త్. ఆ రెండు డిపార్ట్మెంట్ పడేస్తే ఇలా డెంగ్యూ వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది చనిపోతున్నారు. హైదరాబాద్లో, తెలంగాణలో ఏకంగా ఒక జడ్జి గారే చనిపోయారు. హైదరాబాద్లో ఉంటే ఆ మూసీలో డ్రైనేజ్ వాటర్తోని వేల మంది హైదరాబాద్లో ఇవాళ హాస్పిటల్లో డెంగ్యూతో చనిపోతుంటే దాని మీద ఒక్కసారి రివ్యూ చేయలేదు. మూసీని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, వాటర్ని, దాని మీద ఆలోచన లేదు. ఎంతసేపు ఏ విధంగా ఎట్లా సంపాదించాలి, ఎన్నికల్లో ఎట్లా గెలవాలి. మళ్ళొకసారి మన అన్నాడు, ఇంకా రెండు పథకాలు ఉన్నాయి నా దగ్గర, వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పథకాలు తీస్తే కాంగ్రెస్ పార్టీ కథం అంటే. ఆయన అదే అర్థమైందంటే ఏ విధంగా రూలింగ్లో ఉండాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఏ విధంగా పిల్లల్ని చదివించాలి, హెల్త్ కేర్ ఏ విధంగా చేయాలి అనే ఆలోచన లేదు ఆయనకు. మేము పెట్టిన మంచి మంచి పథకాలను కూడా తీసేసి ఈరోజు ఏమైనా కాళేశ్వరం మిషన్ భగీరథ కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకి ప్రియారిటీ ఇస్తున్నాడు. మేము ఇలాంటి తెలంగాణ వస్తుందని చెప్పి మేము ఊహించలేదు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇది మరి ఇప్పుడు కోమటిరెడ్డి గారు చెప్పిన విషయాలన్నీ వింటేనండి. మరి ఒక విషయం మాత్రం ప్రస్ఫుటంగా తెలుస్తుంది, మరి కేసీఆర్ గారి ఏదైతే పరిపాలన గత 5-6 సంవత్సరాలుగా కొంతవరకు అస్తవ్యస్తంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి మరి కొన్ని విషయాలు చూస్తే మనము అనవసర విషయాలు ఆయన చేపడుతున్నాడు, సెక్రటేరియట్ నిర్మాణం కానీ, లేకపోతే మరి ప్రస్తుతానికి రెవెన్యూ మినిస్టర్ లేడు, ఆయనే ఉంటున్నాడు. మరి 80,000 కోట్ల ప్రాజెక్టులు చేపట్టి దానికో మినిస్టర్ లేడు, ఎవరు సూపర్వైజర్ చేస్తున్నారు, ఎవరు పర్యవేక్షణ చేస్తున్నారు, అంత అయోమయంగా ఉంది కేసీఆర్ గారి పాలన. మరి ఆ దిశలో మరి కోమటిరెడ్డి గారు ఈరోజు ఎంత బిజీగా ఉన్నా కూడా వారు వచ్చి వాళ్ళ సమయం వెచ్చించి మనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి తెలుగు ఎన్ఆర్ఐ కార్యక్రమానికి వచ్చారు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి చివరగా మరి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు, వింటున్న శ్రోతలకు మీరు చివరగా ఏమైనా చెప్తారా కోమటిరెడ్డి గారు? తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటున్న శ్రోతలందరూ కూడా మీ అందరు కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ రాబో న్యూ ఇయర్లో మీరందరూ కూడా బాగుండాలని, ముఖ్యంగా మీరు తెలంగాణ కోసం మీరు ఎన్నో వేల మైళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడ వండుకుంటూ మీ కుటుంబాలతో పాటు మీ గ్రామాల కోసం మీరు చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, మీరు చేసే కాంట్రిబ్యూషన్ కానివ్వండి, ఎప్పటికి కూడా మర్చిపోలేని సేవలు చేస్తున్నారు ఎన్ఆర్ఐ వాళ్ళు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉండి కూడా తెలంగాణ ఉద్యమానికి అక్కడే సపోర్ట్ చేసిన మిమ్మల్ని డెఫినెట్గా మీ రోల్ చాలా ఉన్న తెలంగాణ ఏర్పాటులో, ఫ్యూచర్లో కూడా తెలంగాణ డెవలప్మెంట్ సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఒక డెమోక్రసీ గవర్నమెంట్ రావడానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రేక్షకులందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి కోమటిరెడ్డి గారు, ఆల్ ద బెస్ట్. మరి మిమ్మల్ని మరి పిసిసి అధ్యక్ష పదవి
వరిస్తుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇక్కడ 20వ వార్షికోత్సవం జరుపుకుంటుందండి. ఆ సందర్భంలో మన ఇప్పుడు మనతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మాజీ వైస్ ప్రెసిడెంట్ అమరేందర్ బుజ్జా ఉన్నారు. మరి వారు ఏం జరగబోతుంది ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కన్వెన్షన్ గురించి వారిని అడుగుందాం. నమస్తే అండి అమరేందర్ గారు. నమస్తే. మరి ఇప్పుడు టీడీపీ ఏదైతే 20వ వార్షికోత్సవం జరుగుతున్నది ఇక్కడ మరియట్ హోటల్లో, దానికి మరి ఏమిటి మీ లక్ష్యాలు ఏంటివి కొద్దిగా వివరిస్తారా మా తెలుగు ఎన్ఆర్ఐ శ్రోతలకు? థ్యాంక్ యూ అండి. నా పేరు అమరేందర్ బుజ్జా, ఐఎమ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఈరోజు రేపు ఇక్కడ మ్యారియట్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 20 సంవత్సరాల ముగించుకున్న సందర్భంలో కన్వెన్షన్ ఏర్పాటు చేశాము. దీనికి ఇండియా నుంచి రాజకీయ ప్రతినిధులు మరియు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, తర్వాత తెలంగాణ సాహిత్య వేదిక వాళ్ళు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ సింగర్లు అందరు ఇక్కడికి వచ్చేసారు. సో ఈరోజు సాయంత్రము బ్యాంకెట్ ఉంటుంది. 5:30 నుంచి రాత్రి 9:30-10 గంటల వరకు బ్యాంకెట్ ఉంటుంది. బ్యాంకెట్కి దాదాపుగా 800 మంది గెస్టులు పాల్గొంటున్నారు. సో దీనికి ఈ సందర్భంలో వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము బ్యాంకెట్కి వచ్చినటువంటి విందుకు వచ్చినటువంటి అతిథులకు. అదేవిధంగా ఇండియా నుంచి వచ్చినటువంటి పొలిటికల్ గెస్టులు కూడా వారి స్పందన, తర్వాత వారి ప్రసంగాలను కూడా వినిపిస్తారు. సో ఇక్కడికి ఆల్రెడీ మనకి వందే మాతరం శ్రీనివాస్ గారు, తర్వాత చంద్రబోస్ గారు, వీరు సాహితీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. అదేవిధంగా పొలిటికల్ లీడర్లు అయినటువంటి ది గ్రేట్ లీడర్ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చారు. అక్కడ నుంచి పికప్ చేసుకొని ఇప్పుడే టీడీఎఫ్ కన్వెన్షన్కి వచ్చారు. అదేవిధంగా మరో కాంగ్రెస్ నాయకులు కూడా, రేవంత్ రెడ్డి కూడా నిన్న వచ్చినట్టు తెలిసింది. సో టీఆర్ఎస్ నుంచి కూడా రసమే బాలకిషన్ గారు వచ్చారు, అదేవిధంగా బోయినపల్లి వినోద్ గారు వచ్చారు. సో అదే వీళ్ళే కాకుండా రసమై బాలకిషన్ ఒక సాంస్కృతిక సారథిగా ఆయన ఒక టీం తీసుకొచ్చారు. జంగిరెడ్డి, తర్వాత మరికొంతమంది ఆర్టిస్టులు వచ్చారు పర్ఫామ్ చేయడానికి. వాళ్ళు ఈరోజు రేపు వచ్చిన ప్రేక్షకులకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తారు. అదేవిధంగా సింగర్స్ అయినటువంటి పర్ణిక మరి నియోల్, వీళ్ళిద్దరు కూడా ఇండియా నుంచి వచ్చేసారు. సో వాళ్ళు కూడా వాళ్ళ సాంగ్స్తో శ్రోతలను ఊహించే వచ్చినారు. సో అదేవిధంగా ఇక్కడ రకరకాల వేదికలు ఏర్పాటు చేశాము. ఒకటి సాహిత్య వేదిక, పొలిటికల్ ఫోరం మరియు యూత్ ఫోరం, ఉమెన్ ఫోరం, ఇలాంటి ఫోరాలన్నీ ఏర్పాటు చేశాం. దాంట్లో వారికి సంబంధించినటువంటి టాపిక్స్ మీద చర్చ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అనిరుద్ధ్రెడ్డి గారు కూడా ఈరోజు వచ్చేయడం జరిగింది కన్వెన్షన్కి. వారికి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, రసమయ్య బాలకిషన్కు, వినోద్ గారికి అందరికీ టీడీఎఫ్ తరపున మేము ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వానిస్తున్నాం ఈ కన్వెన్షన్కి. సో రేపు మొత్తము తెలంగాణ డే అండ్ నైట్ అంటాము. సో దానికి అన్ని తెలంగాణకు సంబంధించినటువంటి సాంగ్స్ కానీ వివిధ రకాల కార్యక్రమాలు కానీ రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి అమెరికా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రకాల ఆడియన్స్ వస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన కాకుండా ఆంధ్రకు సంబంధించిన మిత్రులు కూడా వస్తున్నారు. అందరినీ ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఆహ్వానితులే, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. హలో అండి, దిస్ ఇస్ ఆర్జే మదన్ వన్స్ అగైన్. ఈరోజు వింటున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు హైదరాబాద్లో స్టూడియో నుంచి సాంకేతిక సహాయం అందించిన దినేష్కు ధన్యవాదాలు. మరి ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఈరోజు సాయంత్రం బ్యాంక్వెట్తో మొదలయ్యి రేపు రాత్రి అర్ధరాత్రి వరకు ముగిస్తుందండి. ఈ 2 రోజులు సాంస్కృతిక కార్యకలాపాలు చాలా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మరి రాజకీయ చర్చలు ఉంటాయి, మరి వీణుల విందు అయిన భోజనాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ దిశలో అందరూ ఆహ్వానితులే. మరి వింటున్న శ్రోతలకు మరొకసారి ధన్యవాదాలు. దిస్ ఇస్ ఆర్జే సైనింగ్ ఆఫ్, మదన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్
వాషింగ్టన్ డిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్, ధన్యవాదాలండి, బై అండి.